పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్. క్రీస్తునాథుని అందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ శివశక్తి ప్రశ్నలకు సృజన సిగవ సమాధానాలు. ఈ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో భాగంగా మనం శివశక్తి సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలను వెతికేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అదర్ సైడ్ ఆఫ్ జీసస్ అనేటువంటి పుస్తకాన్ని రచించినటువంటి కరుణాకర్ గారు దానికి సంబంధించి ఒక సిరీస్ లాగా వీడియోస్ చేస్తూ వస్తున్నారు. అందులో ఇంట్రడక్షన్ వీడియోకి సంబంధించి ఆల్రెడీ మనం పలు భాగాలుగా వివరించడం జరిగింది. ఇవాళ మనం ప్రత్యేకించి 1వ ఎపిసోడ్లో ఆయన రైజ్ చేసినటువంటి ఒక ప్రశ్న గురించి ధ్యానించబోతున్నాం. క్రైస్తవ ప్రచారకులు ప్రచారం చేస్తున్న దేవుడైన యేసు చెప్తున్నాడు, నా దేవా అంటున్నాడు. పైన ఇంకెవరు దేవుడు అన్నాడు, ఆ దేవుణ్ణి నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని విలపిస్తున్నట్టుగా మనకు ఆ సందర్భంలో తెలుస్తుంది. ఈ మాటను పట్టించుకోవలసినంత శ్రద్ధగా పట్టించుకోగలిగితే క్రైస్తవ విశ్వాసం పాలిట పిడుగుపాటది. క్రైస్తవ విశ్వాసం అనే చిన్న కుటీరం పాలిట సుడిగాలి లాంటి మాట అది. ఎంత పెద్ద క్రైస్తవ ప్రసంగికుడినైనా నిశ్చేష్టునిగా చేసే మాట అది. ఒక్క మాటలో చెప్పాలంటే క్రైస్తవ విశ్వాసం మొత్తాన్ని కూడా అతలాకుతలం చేయగలిగే మాట అది. సో ఆయన ఏమన్నారంటే, ఇక్కడ నేను రాసుకున్నాను, రాసుకున్న దాని నుంచి ఆ ప్రశ్నను లేవనెత్తుతున్నాను. ఏలి ఏలి లామా సబక్తాని, యేసు శిలువపై మాట్లాడినటువంటి మాట ఇది. నా దేవా నన్నెందుకు చేయి విడచితివి అని యేసుక్రీస్తు ఏడుస్తున్నాడు. క్రైస్తవ విశ్వాసాన్ని అతలాకుతలం చేయగల మాట ఇది. శిలువ వేయబడటానికి వచ్చిన యేసు, దేవుడే అయినటువంటి యేసు ఆనందపడకుండా ఏడవటం ఏంటి అని ఆయన ప్రశ్న లేవనెత్తారు. సో సింపుల్గా మనకు అర్థమయ్యే పరిభాషలో చెప్పాలని అంటే, యేసుక్రీస్తు శిలువ మీద ఉన్నప్పుడు నా దేవా నన్ను ఎలా చేయి విడచితివి అని చెప్పి యేసుక్రీస్తు శిలువ మీద నుంచి ఒక ఆక్రందనను వెలిబుచ్చుతారనమాట. సో యేసుక్రీస్తు దేవుడే అయినప్పుడు, యేసుక్రీస్తు శిలువ శ్రమలను అనుభవించడానికే వచ్చినప్పుడు, ఆ శిలువ శ్రమను అనుభవించేటప్పుడు ఆనందపడాలి, కానీ ఎందుకు ఈ విధమైనటువంటి నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు అని అంటే నేను నీకు ఒక రకంగా సెపరేట్ అయిపోయాను కదా అనేటువంటి భావనని ఎందుకు ఆయన వ్యక్తం చేస్తున్నారు అనేది వాళ్ళ యొక్క ప్రశ్న అన్నమాట. దీన్ని మనం కొన్ని భాగాలకు విభజించుకొని అర్థం చేసుకోవాలి. కేవలం అదొక్క మాటను పట్టుకొని వేలాడటం కాదు. యేసుక్రీస్తు మొత్తంగా శిలువ మీద నుంచి 7 మాటలను పలికాడు. సో 7 మాటల్లో ఇది ఒక మాట. ఒకసారి 7 మాటలను పరిశీలిద్దాము. ఆ 7 మాటలను విన్న తర్వాత ఈ దీని కాంటెక్స్ట్ ఏంటనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మొదటిది గమనించండి, నేను ఇంగ్లీష్లో చదువుతున్నాను, మీకు తెలుగులో కూడా వివరిస్తాను. ఫాదర్ ఫర్గివ్ దెమ్ ఫర్ దే నో నాట్ వాట్ దే డూ. తండ్రి వీరిని క్షమించు, వీరు ఏం చేయుచున్నారో వీరికి తెలియదు అని ఒక మాట అంటాడు. తర్వాత ఆమెన్ ఐ సే టు యూ టుడే యూ విల్ బీ విత్ మీ ఇన్ పారడైజ్. ఈరోజే నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పేసి పక్కనే ఉన్నటువంటి దొంగ గురించి అంటాడు. ఆ తర్వాత ఉమెన్ బిహోల్డ్ యువర్ సన్, బిహోల్డ్ యువర్ మదర్ అని చెప్పేసి మరియ తల్లిని యోహాన్ గారికి అప్పగిస్తున్నటువంటి ఒక మాట పలుకుతారు. ఆ తర్వాత మై గాడ్ వై హ్యావ్ యూ ఫర్ సెకండ్ మీ, నా దేవా నన్నేల చేయి విడిచితివి. ఇది వాళ్ళు రైజ్ చేసింది. ఆ తర్వాత ఇంకొక 2 మాటలు కూడా ఉన్నాయి, 2-3 మాటలు. ఐ థర్స్ట్, నేను దాహం గొనుచున్నాను అని కూడా అంటారు. ఆ తర్వాత ఇట్ ఈస్ ఫినిష్డ్, అంతా సమాప్తమైనది అని అంటాడు. ఆ తర్వాత ఫాదర్ ఇన్ టు యువర్ హ్యాండ్స్ ఐ కమెండ్ మై స్పిరిట్, తండ్రి ఇదిగో నీ చేతుల్లోకి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని చెప్పి ఆయన శిలువ మీద కన్ను మూయడం అనేది జరుగుతుంది. సో ఈ మాటలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే ఆ మధ్యలో ఉన్నటువంటి మాట అర్థమవుతుంది తప్ప ఏదో ఒక్క మాటని, ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 7 మాటలు ఉన్నాయి కదా, ఈ 7 మాటల్లో కేవలం ఒకదాన్నే తీసుకొని ఆ ఒకదాని నుంచే మనం ఏదో కొత్త పాయింట్ డిరైవ్ చేద్దాము అని అనుకోవడం హాస్యాస్పదం. ఎందుకనంటే అక్కడ సీన్ ఒకటి, అంటే యేసుక్రీస్తు శిలువ మీద ఉండి పలుకుతున్నాడు. శిలువ మీద ఉన్నటువంటి సీన్ అది. సో ఆ సీన్లో ఆయన ఉండి 7 మాటలు పలికినప్పుడు ఆ 7 మాటలకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ అని మనం పరిశీలించాలి తప్ప అందులో నుంచి ఏదో ఒక ముక్కను మనం ఏరుకొని దానికి వ్యాఖ్యానం చేయాలనుకోవడం సరికాదు. అందుకని మనం చూస్తూ ఉంటాము, ప్రత్యేకించి గుడ్ ఫ్రైడే రోజున చర్చ్లలో ఫాదర్లు కానివ్వండి, పాస్టర్లు కానివ్వండి, ఈ 7 మాటల్ని ధ్యానిస్తూ రావడం చూస్తాం. ఈ 7 మాటల్లో ఉన్నటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే అవన్నీ కూడా యూనివర్సల్, అంటే అది ఒక కాలానికో లేదా అక్కడ ఆయన శిలువ పొందుతున్నాడు కాబట్టి
కేవలం జస్ట్ ఆ సిలువకు మాత్రమే సంబంధించినటువంటి మాటలు కావు అవి. అవి యూనివర్సల్, అంటే అది ఆ రోజు వర్తిస్తుంది, గతానికి వర్తిస్తుంది, భవిష్యత్తుకి వర్తిస్తుంది. యేసుక్రీస్తు తాను ఇక నేను భూమి మీద జీవంతో ఉండగా మాట్లాడేటువంటి చివరి మాటలు ఇవే అని తెలిసినప్పుడు ఆయన తను మాట్లాడేటువంటి ఆ చివరి మాటల్లో ఎలాంటి సందేశాన్ని ఇమిడింపజేయకుండానే, ఎలాంటి భావోద్వేగాలని, ఎలాంటి ఫ్యూచర్ తాలూకు ఆలోచనలు అనేవి పెట్టకుండానే ఏదో నోటికి వచ్చేసినాయి కదా అని మాట్లాడి వెళ్ళిపోడు కదా, బదులుగా వాటిల్లో చాలా గొప్ప సందేశాన్ని నిక్షిప్తం చేసి వెళ్తాడు. సో ఈ ఏడు మాటలు యూనివర్సల్ అని ఎందుకన్నానో ఒకసారి పరిశీలిద్దాము. ఫాదర్ ఫర్గివ్ దెమ్ ఫర్ దే నో నాట్ వాట్ దే డూ. సో తండ్రి వారిని క్షమించు, వారు ఏం చేయుచున్నారో వారికి తెలియదు. యేసుక్రీస్తు ఆనాడు లిటరల్గా ఆలోచిస్తే తనకు మేకులు కొట్టిన వారి గురించి ఆ మాట పలుకుతున్నాడు. ఇదే మాట కేవలం ఆ సీన్కి మాత్రమే కాదు, అటు గతానికి ఇటు భవిష్యత్తుకి రెండిటికి వర్తిస్తుంది. ఏ విధంగా ఆదాము దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఎంతోమంది జీవించారు, ఇజ్రాయేలీలు కావచ్చు, అన్యులు కావచ్చు, వాళ్ళందరూ జీవించారు, మరణించారు. వాళ్ళందరూ దేవుని మార్గంలో ఎంతో కొంత పయనిద్దాము అని చెప్పి ప్రయత్నించారు. కొందరు విఫలమయ్యారు, కొందరు సఫలమయ్యారు, కానీ అట్ ది సేమ్ టైం దేవుని మార్గాన్ని తప్పి దాటి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరిని ఉద్దేశించి పలుకుతున్నాడు యేసుక్రీస్తు. ఎందుకంటే యేసుక్రీస్తు జస్ట్ చనిపోయిన తర్వాత అంతటితో ఆయన సువార్త ఆగిపోలేదు. పుణ్యత పేతురు గారు మనకు చెప్తారు, యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత పాతాళంలోనికి వెళ్ళి అక్కడ చెరయందు ఉన్నటువంటి ఆత్మలకు విముక్తిని ప్రసాదించడం. అంటే యేసుక్రీస్తు జస్ట్ ఆయన కాలంలో ఉన్న వారి గురించి మాత్రమే ఆలోచించడానికి రాలేదు, బదులుగా చెరయందు అని అంటే అంతకు ముందు మరణించినటువంటి ఆత్మలన్నీ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఆయన బోధించడానికి వెళ్ళాడు, వారికి కూడా సువార్తను ప్రకటించడానికి వెళ్ళాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు మాటలు అటు పాస్ట్ ఇటు ప్రజెంట్ అట్ ది సేమ్ టైం ఫ్యూచర్కి కూడా వర్తింపజేయవచ్చు. సో తండ్రి వాళ్ళు ఏం చేయుచున్నారో వారు ఎరగరు, ఏమి చేశారో వాళ్ళు ఎరగరు. ఆదాము దగ్గర నుంచి యేసుక్రీస్తు కాలం వరకు ఎవరైతే ఉన్నారో, ఈవెన్ పరిజేయులు, సద్దుసీయులు, యేసుక్రీస్తుని సిలువ వేసినటువంటి రోమన్లు అందరినీ కలిపి ఆయన చెప్తున్నాడు. అలాగే అట్ ది సేమ్ టైం ఈరోజు మనం చేస్తున్నటువంటి తప్పులకు కూడా కొన్నిసార్లు మనం తెలిసి తెలియక తప్పులు చేస్తూ ఉంటాం, తెలిసి కూడా చేస్తూ ఉంటాం. ఆనాడు యేసుక్రీస్తుకు సిలువకు మేకులు కొడుతూ ఉన్నారు, ఆ కొట్టే వాళ్ళ గురించి యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగురు, వీరిని క్షమించండి. వాళ్ళకి తెలియదా యేసుక్రీస్తుని మేము చంపుతున్నాము అనేటువంటి ఆ విషయం వాళ్ళకి తెలియదా? తెలుసు. అయినా యేసుక్రీస్తు ఎందుకు అలా అంటున్నాడు? ఒక అన్నగానో ఒక తండ్రిగానో మనల్ని వెనకేసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. సో ఈనాడు ఎగ్జాక్ట్ యేసుక్రీస్తు కూడా అదే చేస్తాడు. ఈనాడు మనం తప్పుడు వ్యాఖ్యానాలు ఇస్తున్నా, ఒకవేళ తెలిసో తెలియక తప్పులు చేస్తున్నా, ఒక పాపంలో ఇరుక్కుపోయినా శిక్షించాలని అనుకుంటే ఒక సెకండ్ పట్టదు, కానీ ఆయన మనలో మార్పును కోరుతున్నాడు. అందుకని ఆయన తను నోరు తెరిచి మాట్లాడినటువంటి మొట్టమొదటి మాటలోనే హృదయ పరివర్తన చెందండి అని పిలుపునివ్వడం మనం గమనిస్తాం. సో ఆ విధంగా అది ఫ్యూచర్కి, ఈరోజు మనకు వర్తిస్తుంది, ఇంకో 1000 సంవత్సరాలు పోయినా కూడా 1000 సంవత్సరాల తర్వాత ప్రజలకు కూడా వర్తిస్తుంది. ఆ తర్వాత ఆమెన్ ఐ సే టు యూ టుడే యూ విల్ బీ విత్ మీ ఇన్ పారడైజ్. ఆ మారినటువంటి దొంగత అంటున్నాడు, ఈరోజు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. అది కేవలం ఆ దొంగకు మాత్రమే కాదు, అంతకు ముందున్న వాళ్ళు కావచ్చు, ఈరోజు నీకు నాకు కూడా కావచ్చు, సేమ్ మాట వర్తిస్తూ ఉంది. ఆ తర్వాత చూడండి, ఉమెన్ బిహోల్డ్ యువర్ సన్, బిహోల్డ్ యువర్ మదర్. యోహానుకి చెప్తున్నాడు, యోహాను ఇదిగో నీ తల్లి, ఇదిగో స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అని చెప్పేసి యోహాను గారిని అప్పగిస్తున్నాడు. అంటే ఆనాడు లిటరల్గా మరియ తల్లిని తీసుకుని వెళ్ళి యోహాను గారికి అప్పగిస్తున్నాడు, యోహానుని మరియ తల్లికి అప్పగిస్తున్నాడు. ఒక కొడుకుగా, ఒక తల్లిగా వారిద్దరి మధ్య ఒక బాంధవ్యాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఈనాడు కూడా మరియ తల్లికి మనం అదే గౌరవాన్ని ఇవ్వాలి, మరియ తల్లి మనందరికీ తల్లి అనేటువంటి ఒక భావనని ఎక్స్ప్రెస్ చేస్తూ వచ్చాడు. చర్చ్ కూడా అదే 2000 సంవత్సరాల నుంచి మెయింటైన్ చేసుకుంటూ వచ్చింది. ఆ తర్వాత మై గాడ్ వై హ్యావ్ యూ ఫర్ సెకండ్ మీ, సో నా దేవా నా దేవా నన్ను ఎలా చేయి విడిచితే. సో యేసుక్రీస్తు కేవలం తన గురించి, తన అవసరం గురించి ఆ మాట మాట్లాడుతున్నాడు అని మనం అనుకోవచ్చా? లేదు. అది ఆదాము దగ్గర దేవునితో మనిషి యొక్క చెయ్యి తెగి పడిపోయింది. ఒక ఫేమస్ పెయింటింగ్ కూడా మనం చూస్తూ ఉంటాం, రెండు చేతులను ఇలా పెట్టి ఒక ఏలుని ఇలా టచ్ చేసేలాగా పెయింటింగ్స్ మనం చూస్తూ ఉంటాం క్రిస్టియన్ పెయింటింగ్స్లో. అదేంటి, మనిషి దేవునితో సంబంధం కలిగి ఉండాలి అనేది దేవుని కోరిక. ఆదామును అలాగే తయారు చేశాడు. కానీ ఆదాము తాను ఎన్నుకున్నటువంటి ఒక తప్పుడు మార్గం వలన దేవుని నుంచి దూరమయ్యాడు, దేవుని చేతి నుంచి దూరమయ్యాడు. దేవునితో చేతిలో చేయి వేసి నడిచి దగ్గర అటువంటి రోజుల నుంచి, ఆ వనం నుంచే కంప్లీట్గా బయటకు పంపించేసినటువంటి రోజులు వచ్చినాయి. ఆ తర్వాత ఇంకా క్రూరత్వం అనేది ఎంతగా పెట్టరేగిపోయింది, ఎంతగా ప్రజలు ఒకరినొకరు వాళ్ళలో వాళ్ళే కొట్లాడుకుని ఎంతగా డివైడ్ అయిపోయారు, ఇలాంటి అంశాలన్నీ మనం చాలా చూస్తూ వచ్చాం.
సో దేవుడి దగ్గరగా ఉండే ప్రవక్తలను, రాజులను, న్యాయాధిపతులను, ప్రవక్తలను ఇట్లా ఎంతమందిని పంపించినా కూడా ప్రజలందరూ కూడా కొన్నిసార్లు దేవునికి దూరంగా వెళ్ళడం కూడా మనం చూస్తున్నాం. అంటే దేవుడు ప్రయత్నిస్తూ ఉన్నప్పటికీ మనుషులు దూరంగా వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఆ మానవాళి తరపున యేసుక్రీస్తు ఉండి అంటున్నాడు, నా దేవా నన్నేలా చేయి విడిచితవి. సో దేవునితో సంబంధం అనేది రీస్టోర్ అవ్వాలి. సో యేసుక్రీస్తు వచ్చినటువంటి ప్రధాన ఉద్దేశమే అది, దేవునితో మనుషులకి సంబంధం ఏర్పడాలి. ఆ సంబంధం ఏ విధంగా ఏర్పడింది అనంటే యేసుక్రీస్తు అనేటువంటి ఒక మనుష్యుని ద్వారా ఏర్పడింది అనేదే మనకు బైబిల్ గ్రంథం అంతా కూడా కలిపి కట్టగలిపి ఇచ్చేటువంటి సందేశం. సో ఈ కోణంలో నుంచి ఆలోచిస్తే మిగిలినవి కూడా, నేను దాహం కొనుచున్నాను, ఏ దాహం అది? ఆత్మల దాహం. ఇదిగో ప్రజలందరూ దేవుని దగ్గరికి రావాలి, ఈ ఆత్మలన్నీ మారు మనసు పొందాలి. సేమ్ ఇంకా మిగిలినవి కూడా, ఇట్ ఈస్ ఫినిష్డ్, సువార్త అనేది నా సైడ్ నుంచి ఫినిష్ చేయడం అయిపోయింది, ఇక మీ మీద నిలబడి ఉంది ఆ బాధ్యత అన్నట్లు యేసుక్రీస్తు చెప్పడం చూస్తాం. ఫాదర్ ఇన్ టు యువర్ హ్యాండ్స్ ఐ కమాండ్ మై స్పిరిట్. యేసుక్రీస్తు ఏ విధంగా అయితే తండ్రి చేతుల్లోకి తన ఆత్మను అప్పగించాడు, ఈ రోజు నువ్వు నేను కూడా మరణించేటువంటి ఆ చివరి క్షణంలో మనమంతా చక్కగా మంచిగా జీవించి ఉన్నట్లయితే, ఒక నిజాయితీ కలిగినటువంటి జీవితం జీవించున్నట్లయితే మన ఆత్మను కూడా తీసుకుని వెళ్ళి దేవుని యొక్క చేతిలో ఉంచుతాం. ఈ 7 మాటల్లో ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశమే అవి అటు గతానికి ఇటు భవిష్యత్తుకి ఆనాడు యేసుక్రీస్తు మాట్లాడుతున్నటువంటి సందర్భానికి కూడా వర్తింపజేయగలిగినవి. ఇందులో నుంచి కేవలం ఒక మాట ఎంచుకొని ఆ ఒక్క మాట ఏదో క్రైస్తవాన్ని అతలాకుతలం చేసేస్తుంది, యేసుక్రీస్తు ఎందుకు సిలువ మీద అంతగా ఈ మాటలు పలుకుతున్నాడు అన్నట్లుగా దాన్ని పాయింట్అవుట్ చేసి బయటికి తీసి అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్లో నుంచి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది సరైనటువంటి పద్ధతి అయితే కాదు. ఈ 7 మాటలని ఎలా ధ్యానించాలి అనేటువంటి దాన్ని కూడా నేను వివరించాను. ఇక ఇంకొక విషయం ఏంటంటే, సిలువ మీద ఉన్నటువంటి యేసుక్రీస్తు సిలువ శిక్షను అనుభవించడానికే వచ్చినటువంటి యేసుక్రీస్తు ఎందుకని ఏడుస్తున్నారు, ఎందుకని ఆయన తన ఆక్రందనను వెళ్ళిపుచ్చుతున్నారు? ఈవెన్ గెత్సెమనే తోటలో కూడా మనం చూస్తాము, యేసుక్రీస్తు ఆయన ఎంత దీనతతో ప్రార్థించాడు, ఎంత భారంగా ప్రార్థించాడు అని అంటే ఆయన చెమట రక్త బిందువులుగా మారేంతగా ఆయన ప్రార్థన చేశాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇది దేని కోణంలో నుంచి చూడాలి అనంటే, యేసుక్రీస్తు 100% దేవుడు, 100% మానవుడు. ఆయనలో మానవత్వం అనేది పరిపూర్ణంగా ఉంది. ఆయన మానవుడిగా వచ్చిందే మనలోని భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి, ఆయన మానవుడిగా వచ్చిందే మానవుల యొక్క బలహీనతలను, ఇదిగో ఇంతటి బలహీన క్షణంలో కూడా మనం తిరిగి ఫైట్ చేయొచ్చు, సిచ్యువేషన్కి ఎదురుగా తిరిగి మనము నిలదొక్కుకోవచ్చు, ఒక గోడకు కొట్టినటువంటి బంతిలాగా తిరిగి మనం రావచ్చు అనేది చూపించడమే యేసుక్రీస్తులోని మానవత్వం యొక్క అసలు లక్ష్యం. సో ఆ కోణంలో నుంచి ఆలోచిస్తే యేసుక్రీస్తు వచ్చిందే సిలువ శిక్షణను అనుభవించడానికి. అయితే ఆయనలో మానవత్వం అనేది లేకుండా పోలేదు, ఆయనలో మానవత్వం ఉంది, మానవత్వం ఆయనలో ఉండి అదే సమయంలో దైవత్వం ఉండడం వల్ల భవిష్యత్తులో ఏం జరుగుతుంది, సిలువ శ్రమలు ఎంత ఘోరంగా ఉండబోతున్నాయి అనేది ఆయనకు అర్థమవుతుంది. ఆల్రెడీ అర్థమైనప్పుడు ఏడుపు అనేది రాకుండా ఎలా ఉంటుంది, లేదా బాధ అనేది, ఒక స్ట్రెస్ అనేది రాకుండా ఎలా ఉంటుంది? సాధారణంగానే ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, వాళ్ళు నన్ను పిలిచి ఒక ప్రాజెక్ట్లోకి ఇస్తారు, లేదంటే ఏదో ఒక వర్క్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, రేపు ఇచ్చేటువంటి వర్క్ అనేది వాడి ముందు రోజు మాట్లాడుతున్నప్పుడే నాకు అర్థమవుతుంది, ఓకే రేపు నాకు ఇవ్వబోయేటువంటి వర్క్ ఇలా ఉండబోతుంది అని. సో అది ఈజీ అనుకోండి, ప్రశాంతంగా ఉంటా, ఏముంది రేపు సింపుల్గా అయిపోతుంది అని అనుకుంటా. ఒకవేళ అది టఫ్ అని తెలిస్తే ఏమవుతుంది, ఓకే నేను రేపు రాత్రి అంతా దాన్ని కూర్చొని చేయాలి, ఎల్లుండి చేయాలి, బాబోయ్ అవుతుందో లేదో, ఆ కోడ్ పనిచేస్తుందో లేదో అనేటువంటి ఒక టెన్షన్లో పడిపోతాం. అది అత్యంత సహజం. ఆ సహజత్వాన్ని తీసేస్తే అసలు ఆయన మనిషిగా వచ్చినటువంటి ఆ లక్ష్యమే పక్కకు పోతుంది. ఆయన హీరోలాగా సిలువ మీద ఉండి, మీరు సిలువ మేకులు కొట్టండి నాకేం నొప్పి లేదని నవ్వుతూ ఉండి ఉంటే, ఆయన తనలోని మానవత్వాన్ని పక్కన పెట్టి ఉండి ఉంటే అసలు ఆ సిలువ శ్రమలకు ఇంకా అర్థమే లేదు అసలు. సో యేసుక్రీస్తు తనలోని మానవత్వాన్ని అక్కడ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడని అర్థం చేసుకోవాలి. ఇది సహజంగా మన జీవితాల్లోని పలు ఎగ్జాంపుల్స్తో కూడా పోల్చవచ్చు. ఉదాహరణకి సృజన అనే నేను కావచ్చు, చూస్తున్నా మీరు కావచ్చు, ప్రతి ఒక్కరు లోకంలో ఉన్న వాళ్ళు అందరూ ఏదో ఒకరోజు మరణిస్తారని ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా కూడా మరణించినప్పుడు ఏడుస్తారు పక్కన కూర్చొని. ఎందుకు ఏడుస్తారు? అరే నువ్వు పుట్టినప్పుడే తెలుసు కదా వీడు 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఆగి చచ్చిపోతాడని అందరికీ తెలుసు. మరి ఎందుకు ఏడుస్తారు? మానవత్వం అంటే అదే. మనిషి తనకు ఏదైనా బాధ కష్టం వచ్చినప్పుడు అది తెలిసి ఉండొచ్చు, తెలియకుండా ఉండొచ్చు, కానీ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు డెఫినెట్గా మనం భావోద్వేగానికి లోనవుతాం. సో సహజంగా జరిగే ప్రక్రియ అది. ఉదాహరణకి పెళ్ళి కూతురు ఉంటుంది, ఇంకొక వారం రోజుల్లో పెళ్ళి,
పెళ్ళి అయిపోయిన తర్వాత నేను అత్తగారింటికి వెళ్తానని అమ్మాయికి తెలుసు ఆల్రెడీ. ఆ అత్తగారింటికి వెళ్ళిపోయిన తర్వాత కుటుంబంతో, పాత కుటుంబంతో కంప్లీట్గా ఇంకా అసలు మాట్లాడనేకూడదు, ఇంకా నోరు తెరిచి మాట్లాడడం ఉండదు అనేటువంటి సిచ్యువేషన్ ఏమి ఉండదు. అయినా కూడా ఆ లాస్ట్ వెళ్ళిపోయేటువంటి క్షణంలో, ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయేటువంటి క్షణంలో కన్నీళ్లు గారుస్తారు. ఎందుకు గారుస్తారు? అది అదొక భావోద్వేగం, దాన్ని మనం నియంత్రించలేము. అదే కాదు కొన్ని వందల ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో అలాగే యేసుక్రీస్తు కూడా, ఆయనలో మానవత్వం ఉంది, అట్ ది సేమ్ టైం దైవత్వం ఉండడం వల్ల భవిష్యత్తు ఏం జరగబోతుంది, ఎంత ఘోరంగా ఉండబోతుంది, శిలోశ్రమ అనేది ఎంత దారుణంగా ఉండబోతుంది అనేది ఆయనకు అర్థమైంది. అర్థమైనప్పుడు ఆయనలో ఉన్నటువంటి మానవత్వం ఆ మాత్రం భావోద్వేగాలను వ్యక్తం చేయలేదా? ఆ భావోద్వేగాలను వ్యక్తం చేశాడు కాబట్టే ఆయన మనలాంటి మనిషి అయ్యాడు. భావోద్వేగాలే లేకపోతే యేసుక్రీస్తు మనలాగా మనిషి అవ్వడు కదా. ఏదో వచ్చాడు, దేవుడు వచ్చాడు, శిలోశ్రమలను అనుభవించాడు, వెళ్ళిపోయాడు. ఇంకా ఆయనకు నొప్పే తెలియలేదు. నొప్పి తెలియనప్పుడు, భావోద్వేగాలు లేనప్పుడు ఆయన మనిషి ఎలా అవుతాడు? సో ఆయన ఏలీ ఏలీ లామా సబక్తాని అని ఒకవేళ నిజంగా అంత బాధని, ఆయన ఎంత వేదనని ఎక్స్ప్రెస్ చేసి ఉంటే ఆయనకు మనమంతా ఇష్టం ఉన్నట్టు. ఎందుకనంటే మన కోసం ఆయన భావోద్వేగాలను ఎక్స్ప్రెస్ చేయడానికి మనిషిగా దిగొచ్చాడని మనకు అర్థమవుతుంది లోతుగా. కాబట్టి కరుణాకర్ గారు ఏదైతే క్వశ్చన్ రైజ్ చేశారో, ఏలీ ఏలీ లామా సబక్తాని, అది క్రైస్తవ విశ్వాసాన్ని అప్సైడ్ డౌన్ చేస్తుంది. అప్సైడ్ డౌన్ చేసేది ఏం లేదు. ఇంకా మేబీ ఈ ఏడు మాటలకు ఉన్నటువంటి అర్థం మీరు వేసినటువంటి ప్రశ్న ద్వారా ఇంకా చాలా లోతుగా ధ్యానించగలిగేటువంటి అవకాశం కలిగింది అనేది నా యొక్క ఒపీనియన్. అంతకుముందు వేరే వేరే ప్రాంతాలలో జీవనం సాగిస్తూ, సంచార జీవనం సాగిస్తూ, అనేక ప్రాంతాలలో జీవిస్తూ ఉన్నటువంటి ఈ జాతి ఈజిప్ట్కి వలస వచ్చారు. వచ్చి బాగా వృద్ధి చెందారు, బాగా విస్తరించారు. కొద్దిమంది అక్కడికి వచ్చారు, కాపురం ఉన్నారు. ఆ తర్వాత వారి సంతానం బాగా విపరీతంగా పెరిగిపోయింది, బాగా వృద్ధి చెందారని చెప్పి అక్కడ బైబిల్లో ఆ సందర్భాన్ని పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఉన్న మన రాజ్యంలో ఉన్న మన ప్రజలపై తిరుగుబాటు చేసి ఇక్కడ ఆక్రమించుకుందాం అనే దురాలోచన వీళ్ళకి వస్తుందేమో, ఈ జనాభా విపరీతంగా పెరిగిపోతే అని దూరాలోచనతో, భవిష్యత్తులో ఇలా ప్రమాదం వస్తుందేమో అనే దూరాలోచనతో ఆ రాజు ఏం చేస్తారంటే, ఈ ఇశ్రాయేలీయులకు పుట్టిన మగపిల్లలందరినీ నదిలో పారాయిస్తుండేవాడు. వాళ్ళకి సంతానం వృద్ధి చెందకుండా వాళ్ళతో బాగా వెట్టి చాకిరి పనులు చేయిస్తుండేవాడు. ఇలా జరుగుతున్న సమయంలో ఇశ్రాయేలీయుల్లో పుట్టిన ఒక పిల్లవాడు నాటకీయంగా ఫరో రాజకుమార్తె వద్దనే పెరుగుతాడు. అతని పేరు మోషే. ఇలా ఇశ్రాయేలీయులకు పుట్టిన సంతానాన్ని హతం చేయిస్తున్నటువంటి సమయంలో ఇశ్రాయేలీయుల్లో పుట్టిన ఒక పిల్లడు నాటకీయంగా ఫరో రాజకుమార్తె వద్దనే పెరుగుతాడు. అంటే ఒక సినిమా టెక్ గా ఉంటుంది. ఈ ఇతని పేరు, ఆ పిల్లడి పేరు మోషే. యూదుల యొక్క హిస్టరీ గురించి తెలియాలంటే 3500 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. ఈజిప్టులో యూదులు వృద్ధి చెందారు. ఫరోకి అది నచ్చక పిల్లలందరినీ చంపేశాడు. అప్పుడే మోషే జననం జరుగుతుంది. ఇదంతా సినిమాటిక్గా ఉంది, అది కర్ణుడి స్టోరీని పోలి ఉంది అని కూడా చెప్పారు. సో ఇక్కడ కొన్ని విషయాలు, నేను క్వశ్చన్ని బాగా తగ్గించి చెప్పాను. ఆయన ఒక ఎపిసోడ్ అంతా చెప్పిన దాన్ని ఆల్మోస్ట్ నేను బాగా తగ్గించి చెప్తున్నాను. ఆయన ఏం చేశారంటే, ఎక్సోడస్లోకి వెళ్ళి, అంటే నిర్గమకాండంలోకి వెళ్ళి, నిర్గమకాండంలో మొదటి 2-3 అధ్యాయాల్లో ఉన్నటువంటి ఆ కంటెంట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ ప్రశ్న రైజ్ చేశారనమాట. ఆయన ఏమన్నారంటే, ఈ యూదులు ఈజిప్ట్లోకి వెళ్ళడం అయితేనేమి, అక్కడ బాగా వృద్ధి చెందడం అయితేనేమి, అక్కడ ఫరో వాళ్ళ మీద అసూయ చెందనివ్వండి, కోపం చెందనివ్వండి, దానివల్ల అక్కడ మగపిల్లలే లేకుండా వాళ్ళని చంపేయాలనుకోవడం, అదే సమయంలో మోషే పుట్టడం, ఆ మోషే పుట్టుక, అతని పెంపకం, అదంతా కూడా దేవుని కనుసన్నల్లో ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం జరగడం, ఇదంతా చూస్తే చాలా సినిమాటిక్గా అనిపిస్తుంది, రియాలిటీ లాగా అనిపించడం లేదు అని ఆయన అన్నారు. సో సినిమాటిక్కి రియాలిటీకి డిఫరెన్స్ ఎలా ఉంటుందని అర్థం చేసుకోవాలంటే, ముందుగా మనం రియల్ లైఫ్ క్యారెక్టర్స్ని అర్థం చేసుకోవాలి. బక్కపలచగా పొట్టిగా ఉండేటువంటి గాంధీ వేల మందిని సత్యాగ్రహాల్లో నడిపించాడు. ఈ రోజుకి మనం వాడేటువంటి నోట్ల మీదకి ఎక్కి కూర్చున్నాడు గాంధీ. సో మరి ఒక బక్కపలచగా తిప్పి తిప్పి కొడితే మన భుజాల దగ్గరికి కూడా రానటువంటి గాంధీ అంతమందిని ఎలా మొబిలైజ్ చేయగలిగాడు? అది సినిమాటిక్గా అనిపించట్లేదా? బట్ అది రియాలిటీ కాదా? తర్వాత 21 ఏళ్ళ వయసుకే భగత్ సింగ్ని చంపేశారు ఊరేసి. అంటే దాదాపు 19-20 ఏళ్ళ వయసులోనే
ఇప్పటికి మన వాళ్ళు అయితే, మన పిల్లలు ఈ రోజుల్లో మహా అయితే డిగ్రీ ఇంటర్ పూర్తి చేసుకుని డిగ్రీ ఫస్ట్ ఇయర్లో అట్లా ఎంటర్ అవుతూ ఉంటారు. అంత చిన్న ఏజ్లోనే బ్రిటిషర్ల మీదకి గెరిల్లా యుద్ధాలు చేస్తూ వాళ్ళని ఓ రకంగా చెప్పాలంటే గజగజలాడించినటువంటి భగత్ సింగ్ ఆ పేరేంటనే మనకు సంతోషం అనిపిస్తుంటుంది. మరి ఆ వ్యక్తి 20 ఏళ్ళ వయసులోనే అంత హిస్టరీ ఎలా క్రియేట్ చేయగలిగాడు, నాస్తికత్వం గురించి అతను మాట్లాడేటువంటి మాటలు మనం వినాలి. అతను ఒక బుక్ కూడా రాశాడు, భగత్ సింగ్ లెటర్స్ అన్న సంథింగ్ ఏదో, నేను ఎప్పుడో చదివాను గుర్తులేదు ఎక్కువగా. ఆ నాస్తికత్వం గురించి మాట్లాడుతూ ఆయన తన ఫ్రెండ్కి అనుకుంటాను లెటర్ రాస్తాడు ఒకటి, ఆ పుస్తకం ఒకటి ఉంటుంది బాగా చదవండి. సో అందులో ఆ సిచ్యువేషన్ని మనం పరిశీలించినట్లయితే భగత్ సింగ్ 19 ఏళ్ళ వయసులో అది ఎలా సాధించాడు, అది సినిమాటిక్గా అనిపించట్లేదా? ఇంకొక ఎగ్జాంపుల్ అబ్దుల్ కలాం జీవితం, ఆయన ఏదో అనుకుంటే ఏదో అవుతాడు చివరికి. సో మరి ఆయన జీవితం అన్ని మలుపులు తిరిగింది కదా, అది సినిమాటిక్గా అనిపించదా మనకి? చివరిగా ఒక ఎగ్జాంపుల్ పొట్టి శ్రీరాములు, మన అందరికీ తెలిసినటువంటి వ్యక్తి, ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించడంలో కీలక భూమిక పోషించినటువంటి వ్యక్తి, 50కి పైగా రోజులు తినకుండా చేసినటువంటి ఒక నిరాహార దీక్ష, సినిమాటిక్గా అనిపించదా మనకి? ఇవన్నీ సినిమాటిక్గానే అనిపిస్తాయి, కానీ రియాలిటీ సినిమాటిక్గా అనిపించిన ప్రతిదీ రియాలిటీ నుంచే ఇన్స్పిరేషన్ పొందుతారు. సో ఇక్కడ మోషే పుట్టుక కావచ్చు, ఇజ్రాయిల్ వృద్ధి చెందడం కావచ్చు, ఇదంతా సినిమాటిక్గా మేబీ మీకు అనిపించవచ్చేమో, కానీ నాకు అలా అనిపించడం లేదు. అదంతా కూడా దేవుని ప్రణాళికలాగా నాకు అనిపిస్తుంది. అంతేకాదు ఈ ఇజ్రాయేలీలు ఈజిప్టులోకి వెళ్ళి స్థిరపడి అక్కడ వృద్ధి చెందడం ఏదైతే ఉందో అది కొన్ని 100ల సంవత్సరాల కాలంలో జరిగింది. ఒక్క రోజులో జరిగినటువంటి చరిత్ర కాదు, అది కొన్ని 100ల సంవత్సరాలు పట్టింది దానికి. ఆ 100ల సంవత్సరాల హిస్టరీని ఆ రచయిత, ఆ నిర్గమకాండం రచయిత ఏం చేస్తున్నారు, ఒక్క అధ్యాయంలో కుదిస్తున్నారు. మరి 100ల సంవత్సరాల హిస్టరీని ఒక్క అధ్యాయంలో కుదించేటప్పుడు సహజంగానే ఏం జరుగుతుంది, ఏవైతే మెయిన్ కీలక ఘట్టాలు ఉంటాయో ఆ ఘట్టాలను మాత్రమే ఇంక్లూడ్ చేస్తూ వెళ్తారు. దానివల్ల ఏమవుతుంది, కథలో స్పీడ్ ఎక్కువ అవుతుంది. కథలో స్పీడ్ ఎక్కువైతే ఏమనిపిస్తుంటుంది, సినిమాటిక్గా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ 400 ఏళ్ల హిస్టరీ, ప్రతిరోజు వాడు పుట్టాడు, వీడి ఇది చేశాడు, వీడు చచ్చిపోయాడు, మళ్ళీ పుట్టాడు, మళ్ళీ చేశాడు, మళ్ళీ చచ్చిపోయాడు, ఇదంతా రాశారనుకోండి, అసలు దాన్ని చదవలేం కూడా. సో దీన్ని ఆ రచయిత కోణంలో నుంచి మనం అర్థం చేసుకోవాలి. ఆయన కొన్ని 100ల సంవత్సరాల హిస్టరీని కట్టగలిపి ఒక అధ్యాయంలో కుదిస్తూ, ఓకే ఇప్పటి వరకు ఇది జరిగింది, ఇందులో కీలక ఘట్టం, ఇందులో అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ముఖ్యమైన హయ్యెస్ట్ పొజిషన్ ఉండేటువంటి ఘట్టం ఏది అని అంటే మోషే జననం ఎలా జరిగింది, దేవుడు ఆయన్ని ఎలా రక్షించాడు అనే దాని గురించి అదంతా వివరిస్తుంటే, దాన్ని సినిమాటిక్గా ఉంది అని మీరు అనడం అంత కరెక్ట్గా అనిపించలేదు. అలా అనుకుంటే మన జీవితాలు కూడా కొన్నిసార్లు సినిమాటిక్గానే ఉంటాయి, నేను ఈ వీడియోలు చేస్తూ ఉన్నట్టుగా. ఆ తర్వాత అది కర్ణుడి స్టోరీని పోలి ఉంటుంది అని అన్నారు. నేను ముందుగానే చెప్పినట్టుగా టూ మచ్గా నేను హిందూ వాటి గురించి నేను అసలు మాట్లాడను, కాకపోతే మీరు ఆ మాట తీసుకొచ్చారు కాబట్టి చిన్న లైన్ మాత్రమే చెప్పి ఆపేస్తాను. కర్ణుడి స్టోరీ లాగా పోలి ఉంది అని అన్నారు. ఈ కర్ణుడి స్టోరీ, మహాభారతం, రామాయణం ఇవన్నీ కూడా సంస్కృతంలో రాయబడ్డాయి లేదా పండితులు రాశారు. సంస్కృతానికి ఉన్న ది ఓల్డెస్ట్ ఇన్స్క్రిప్షన్, అంటే సంస్కృతం అనేది ఒక భాష ఉంది అని రాసినటువంటి హిస్టరీలో శాసనాల రూపంలో దొరికింది అత్యంత ఓల్డెస్ట్ ఏది అని అంటే క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం మాత్రమే. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏవైతే గ్రంథాలు ఉన్నాయో సంస్కృతంలో రాయబడినవి అవన్నీ కూడా 3వ సంవత్సరం ఏదైతే ఉందో, సారీ 300 సంవత్సరం క్రీస్తు పూర్వం ఏదైతే ఉందో దాని తర్వాతనే రాయబడి ఉండాలి. కానీ మోషే హిస్టరీ ఎప్పటి నుంచి రాయబడి ఉంది, దానికంటే ఇంకొక 500 ఏళ్ళ వెనకే దాన్ని రాసి పెట్టారు. అంటే ఇప్పుడు ఇంకా పోలిక కూడా ఆ సందర్భం. సో హీబ్రూ ఓల్డెస్ట్ ఇన్స్క్రిప్షన్ అంటే హీబ్రూ భాషకు సంబంధించి అత్యంత ఓల్డెస్ట్ శాసనం ఏది అని అంటే క్రీస్తు పూర్వం 10వ శతాబ్దంలో క్రీస్తు పూర్వం 10వ శతాబ్దంలో గెజార్ క్యాలెండర్ అనే దాంట్లో ఒక ఇన్స్క్రిప్షన్ దొరికింది శాసనం. సో దీన్ని బట్టి చూస్తే ఏ లాంగ్వేజ్ ఎప్పుడు వచ్చిందో అర్థమైంది. సో సహజంగానే ఆ లాంగ్వేజ్ మీద ఆధారపడినటువంటి రచనలు ఎప్పుడు వచ్చాయో మనం ఈజీగా చెప్పొచ్చు. సో దాదాపు 700 సంవత్సరాల క్రితమే హీబ్రూ భాషకు సంబంధించినటువంటి ఆ రచనా శైలి అదంతా బయటపడింది. సంస్కృతానికి తొలిగా ఉన్నప్పుడు లిపి కూడా లేదు,
సో సంస్కృతం ఈ రోజుల్లో మృత భాషలాగా కూడా అయిపోయింది. ఎందుకనంటే భాష ఫ్లో లేదు కాబట్టి. సో కాబట్టి కర్ణుడి స్టోరీతో నేను పోల్చట్లేదు, అందుకే నేను లాంగ్వేజ్ మీదకి వెళ్ళాను. సో లాంగ్వేజ్తో కంపేర్ చేసినట్లయితే ఇవన్నీ రీసెంట్గా వచ్చినాయి. మేబీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాతే సంస్కృతం కొంచెం డెవలప్ అయ్యి ఏవైతే పురాణాలు తర్వాత మహాభారతం రామాయణం ఇవన్నీ చెప్పబడి ఉంటాయో అవన్నీ కూడా ఆ తర్వాతే రాయబడి ఉండాలి. కానీ మోషే చరిత్ర అంతకంటే ముందే ఎప్పుడో రాయబడింది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. మోషేకి యెహోవా అనే దేవుడు కనపడ్డాడు. ఏమని చెప్పాడు? వాళ్ళందరినీ తీసుకుని వేరొక దేశానికి వెళ్ళిపోదాం అన్నాడు. ఈ మోషే వచ్చి ఇశ్రాయేలీలందరికీ ఈ మాట చెప్పి వీళ్ళని తీసుకుని బయలుదేరాడు. ఏమైంది కానీ వీళ్ళని వేరొక దేశానికి తీసుకెళ్ళకపోగా ఇస్రాయేలీలందరినీ అడవుల్లోనే తిప్పి 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 40 సంవత్సరాల పాటు అడవుల్లో తిప్పి ఈ మోషే కూడా అరణ్యంలోనే చచ్చిపోతాడు. అంటే ఇక్కడ మరి వాగ్దానం చేసింది బైబిల్ దేవుడు మిమ్మల్ని వేరొక దేశానికి తీసుకెళ్తానని, కానీ ఆ వాగ్దానం నెరవేరలేదు. కారణాలు ఏమిటనే తర్వాత చూద్దాం. వాగ్దానం భంగం అయ్యిందా లేదా? అయ్యింది. మోషే ద్వారా దేవుడు ఇజ్రాయేలీలను విడిపించాడు, కానీ మోషే వాళ్ళని సరైన మార్గంలో తీసుకెళ్లకుండా వాగ్దాన భంగం అయిపోయింది. మోషే కూడా చనిపోయాడు, ఆయన కూడా ఇజ్రాయెల్ దేశంలో ఎంటర్ అవ్వలేదు అని అన్నారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మోషే ద్వారా దేవుడు ఇజ్రాయేలీలను విడిపించాడు, అయితే మోషే వాళ్ళని సరైన మార్గంలో నడిపించలేదు. తక్కువ రోజుల్లో వెళ్లాల్సినటువంటి దూరాన్ని దాదాపు 40 సంవత్సరాల పాటు వాళ్ళ ఎడారుల్లో తిరుగుతూ వెళ్ళారు అనేది ఆయన కన్క్లూడ్ చేసినటువంటి విషయం. అక్కడ వాగ్దాన భంగం అయిపోయింది. దేవుడు వాళ్ళని విడిపిస్తానన్నాడు, కానీ విడిపించినా కూడా వాళ్ళ 40 సంవత్సరాల ఎడారిలో తిప్పడం వల్ల ఆ వాగ్దాన భంగం అనేది జరిగిపోయింది అనేది అంటున్నారు. అయితే ఇక్కడ దేవుని యొక్క దృష్టి వేరు, కరుణాకరు గారి యొక్క దృష్టి వేరు. దేవుడు ఏ కోణంలో నుంచి ఆలోచించాడు అనేది వదిలేసి మనం కరుణాకరు గారి తలలోకి వెళ్ళి ఆయన కోణంలో నుంచి ఆలోచించడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. బైబిల్ గ్రంథంలో దేవుడు ఆ జర్నీని ఎలా ఉపయోగించాడు అనేది ఇంపార్టెంట్. అది ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 2వ వచనం నుంచి 5వ వచనం వరకు దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు. జస్ట్ ఆ రెఫరెన్సెస్ చదివితే చాలు, మీకు అర్థమైపోతుంది. ఒకసారి వినండి. ప్రభువు ఈ 40 ఏండ్లు మిమ్ములను అనగా ఇజ్రాయేలీలను ఎడారిలో నడిపించుటను జ్ఞప్తికి తెచ్చుకొనుడు, మీకు వినయము నేర్పుటకు మీ హృదయములను పరీక్షించుటకు మీరు తన ఆజ్ఞలను పాటింతురో లేదో తెలుసుకున్నట్టుకు ఆయన ఈ పయనమును ఉపయోగించుకొనెను. ఆయన మీకు అనుకువ నేర్పెను, మిమ్ము మొదట ఆకలితో బాధించి అటు పిమ్మట మన్నా భోజనమును అనుగ్రహించెను. ఇటు భోజనమును మీరు కానీ మీ పితరులు కానీ ఏనాడునూ ఆరగించి ఎరుగరు. నరుడు కేవలం భోజనము వలననే జీవింపజాలడనియు ప్రభువు సెలవిచ్చు ప్రతి వాక్కు వలన కూడా జీవించుననియో తెలియజేయటకే ఆయన అట్లు చేశాను. ఈ 40 ఏండ్లు మీ ఒంటి మీది దుస్తులు చినుగు పట్టలేదు, మీ కాళ్లకు బొబ్బలెక్కలేదు. దీన్ని బట్టి తండ్రి కుమారునికి వలె ప్రభువు మీకు శిక్షణ ఇచ్చానని గ్రహింపుడు. కనుక మీరు ప్రభువు ఆజ్ఞలను పాటింపుడు, ఆయన చూపిన త్రోవలో నడువుడు, ఆయన పట్ల భయభక్తులు కడిగి ఉండుడు. సో దేవుడు చాలా స్పష్టమైన లక్ష్యంతోనే వాళ్ళని 40 సంవత్సరాల పాటు నడిపించాడు. వాళ్ళందరికీ ఒక ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంది. ఉదాహరణకి ఈరోజు ఇండియాలో అత్యంత పెద్ద ఎగ్జాము లేదా అత్యంత క్లిష్టమైన ఎగ్జామ్ ఏంటంటే ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్ అని చెప్తాం. సో యూపీఎస్సీ నిర్వహిస్తుంది. సో ఈ యూపీఎస్సీ నిర్వహించేటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో అది అత్యంత టఫ్గా ఉంటుంది ఎగ్జాము. అది క్వాలిఫై అయ్యారంటే వాళ్ళ దగ్గర చాలా సబ్జెక్ట్ ఉందని అర్థం. చాలా సబ్జెక్ట్ ఉంది కదా అని ఒక సంవత్సరానికి 1000 మందిని రిక్రూట్ చేసుకుంటే ఆ 1000 మందిని వెంటనే విధుల్లోకి పంపించేసి, ఇదిగో కలెక్టర్ గారు మిమ్మల్ని ఈ జిల్లా కలెక్టర్గా నియమిస్తున్నాము, మీరు వెళ్ళి ఇంకా బాధ్యతలు నిర్వహించండి చెప్పి పంపించేస్తారా? లేదు. వాళ్ళకి ఇచ్చేటువంటి ట్రైనింగ్ కూడా అంతే కఠినంగా ఉంటుంది. జస్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడం ఎంత గ్రేటెస్ట్ థింగో, ఆ తర్వాత ట్రైనింగ్ కూడా అంతే గ్రేటెస్ట్ థింగ్. ఆ ట్రైనింగ్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ క్లాసుల్లో కూర్చోబెట్టుకొని కొన్ని రోజులు క్లాస్ రూమ్ ట్రైనింగ్లు ఇస్తారు. ఆ తర్వాత ఒక ఆఫీసుల్లో ఏ ఏ స్థాయిలు అయితే ఉంటాయో, అనగా ఆఫీసులో ఊడ్చే వాళ్ళ దగ్గర నుంచి ఉంటుంది. సో ఆ ఊడ్చే వాళ్ళ పైన క్లర్క్ ఉంటాడు, లేదా ఇంకొకడు ఉండింటాడు, వాడిపైన ఎంఆర్ఓ ఉంటాడు, ఎంఆర్ఓ పైన ఇంకొక వ్యక్తి, ఇలా హైరార్కీ అనేది ఉంటుంది. అందులో వీళ్ళని కింది స్థాయి నుంచి ఉంచుతారు. అంటే ఏదో ఊడ్చే దగ్గర నుంచి మొదలు పెడతారని కాదు, సాధారణంగా అధికారాలు అనేవి ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయో ఆ స్థాయి నుంచి కూర్చోబెడతారు, ఒక క్లర్క్ దగ్గర నుంచి.
తర్వాత ఒక కానిస్టేబుల్ దగ్గర నుంచి ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు దాన్ని ఎలా రిజిస్టర్ చేయాలి అనే దగ్గర నుంచి మొదలు పెడతారు. ఆ తర్వాత ఎస్ఐ స్థాయిలో ఉన్నప్పుడు ఏం చేయాలి, ఆ తర్వాత ఇంకొక పై స్థాయి అలా 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 మెట్టు మెట్టు ఎక్కించుకుంటూ తీసుకెళ్తారు. తప్ప ఒకటే రోజు తీసుకొని వెళ్ళి ఈరోజు నువ్వు ఎగ్జామ్ క్వాలిఫై అయ్యావు, నేను వెంటనే తీసుకొని వెళ్ళి ఒక జిల్లాకి కలెక్టర్ చేస్తాను అనేది ఎక్కడ ఉండదు. సో మరి దీంట్లోనే ఇది ఉండకపోతే దేవుడు దాదాపు లక్షల మందిని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకువెళ్తున్నాడు. ఈ లక్షల మంది ఇంకో ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత వారి మధ్యలో అనేక తెగలున్నాయి. వాళ్ళ మధ్యలో వాళ్ళకి పడనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. సో సాధారణంగా ఒక పెద్ద డైలాగ్ ఉంది కదా, మన చేతికి ఉన్నటువంటి 5,000 సక్రమంగా ఉండవు, ఇంట్లో ఉన్న 4 అన్నదమ్ముళ్ళే ఒకలాగా ఉండరు అని. అలాంటిది దాదాపు 12 తెగల నుంచి పుట్టినటువంటి జనాంగం అదంతా. మరి 12 తెగలని వాళ్ళని కలిపి ఉంచేలాగా ఒక యూనిటీ పెరగాలి, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను వాళ్ళు పాటించాలి. అప్పటి వరకు ఈజిప్ట్లో ఉన్నారు, ఈజిప్ట్ ఆచారాలను పాటిస్తూ ఉండొచ్చు, ఆ ఆచారాలకు కొంత దూరం జరగాలి. దేవుడు చెప్పినటువంటి మార్గాలను, దేవుడు చెప్పినటువంటి నైతిక నియమాలను అనుసరించాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నింటినీ కట్టగలిపి దారిలోనే నేర్పించి వాళ్ళని దేశానికి తీసుకెళ్లే టైంకి వాళ్ళని ఆ దేశానికి, ఇజ్రాయెల్ దేశానికి తీసుకువెళ్ళే టైంకి వాళ్ళను ఒక పరిపూర్ణ సమూహంగా మార్చడమే దేవుని యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశంతో దేవుడు వాళ్ళని షార్టెస్ట్ వే ఉన్నా కూడా, దేవునికి ఆ విషయం స్పష్టంగా తెలుసు, అది గట్టిగా నడుచుకుంటా పోతే 40 కాదు కదా 40 కూడా పట్టదేమో ఈజిప్ట్ నుంచి నడుచుకుంటూ ఇజ్రాయెల్ దేశానికి రావడానికి. అయినప్పటికీ ఆయన 40 పాటు తిప్పాడు. ఎందుకనంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఆ ట్రైనింగ్ నేను పోల్చి ఆల్రెడీ చెప్పాను, ఈ ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళ యొక్క తీరు ఎలా ఉంటుంది అనేది. ఆ ఉద్దేశంతో దేవుడు తీసుకుని వెళ్ళాడు. ఆ ఉద్దేశాన్ని మనం వదిలిపెడతానన్నాడు కదా, వెంటనే నెక్స్ట్ రోజు అక్కడ ఉండాలి కదా అని అంటే అది అసలు సరైనటువంటి ఊహే కాదు. ఈరోజు ఐఏఎస్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యావు కదా, ఫైనల్ రిజల్ట్స్లో నీ పేరు టాప్లో 1 ర్యాంకులో ఉంది కదా, నిన్నెందుకు జిల్లా కలెక్టర్ చేయలేదు అని అడిగితే ఎట్లా ఉంటుంది? సో అలా ఉంటుంది అన్నమాట. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక మాట అన్నారు ఆయన, మోషే కూడా ఇజ్రాయెల్ దేశంలోకి ఎంటర్ అవ్వకముందే చనిపోయారు అని అన్నారు. దీనికి సంబంధించినటువంటి ఉదంతం అంతా కూడా బైబిల్లోనే ఉంది ఆల్రెడీ. సంఖ్యాకాండము 20:7-12 వచనాలు చదివితే చాలా స్పష్టంగా అక్కడ దేవుడు ఎక్స్ప్లెయిన్ చేశాడు. దేవుడు మోషేతో, మోషే ఇదిగో నువ్వు ఆ బండరాయి దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడు, ఆ బండరాయి నుంచి నీళ్లు వస్తాయి, ఆ నీళ్లు తాగి ఇజ్రాయేలీలు దప్పిక తీర్చుకుంటారు అని అన్నారు. ఇజ్రాయేలీలందరూ కూడా మోషే దగ్గరికి పోయి కొట్లాడుతున్నారు, మాకు నీళ్లు లేవు అంటే దేవుడు ఏమన్నాడంటే నువ్వు వెళ్ళి రాయితో మాట్లాడు అని అన్నాడు. కానీ మోషే ఏం చేశాడంటే, ఇంతకుముందు ఆల్రెడీ ఇలాంటి ఘటన ఇంతకుముందు ఒకసారి జరిగింది, అప్పుడు కొట్టమన్నాడు, దేవుడే రాయిని కర్రతో కొట్టు అని అన్నాడు, ఈసారి మాట్లాడు అని అన్నాడు. అప్పుడు కొట్టినప్పుడు నీళ్ళు వచ్చాయి, ఇప్పుడు ఈయన వెళ్ళి మాట్లాడమంటే మళ్ళీ వెళ్ళి కర్రతో కొట్టాడు. అంటే అర్థం చేసుకోవాలి అక్కడ మనము, మోషేకి దేవుడు స్పష్టంగా ఒక మాట చెప్పాడు, ఇంతకుముందు కొట్టు అని అన్నాడు, ఇప్పుడు మాట్లాడు అని అన్నాడు. దేవుడు కొట్టు అని అంటే కొట్టాలి, మాట్లాడు అంటే మాట్లాడాలి. అదే ప్రొఫెట్ యొక్క ఉద్దేశం, అదే ప్రొఫెట్ యొక్క ముఖ్యమైనటువంటి పని, ఆయన యొక్క లక్ష్యమే అది. ప్రొఫెటెస్ అని అంటారు మామూలుగా గ్రీక్ భాషలో, ప్రో అంటే ఒకరి తరపున, ఫెటెస్ అంటే మాట్లాడేవాడు అని అర్థం. మోషే యొక్క బాధ్యత ఏంటి అని అంటే, దేవుడు ఏదైతే చెప్తాడో అదే ప్రజలకు చెప్పాలి, దేవుడు ఏదైతే చెయ్యమని చెప్తాడో అది మాత్రమే చేయాలి. మోషే అలా చేయకుండా దేవుడు చెప్పిన దానికి ఆపోజిట్గా చేశాడు. సో అప్పుడు ఏమవుతుంది, దేవుడు చెప్పినటువంటి మాట కాకుండా ఈయన భావాలు అందులో మిక్స్ అవుతున్నాయి. అందువల్ల ఆ ప్రాఫెట్ని దేవుడు ఇజ్రాయెల్ దేశంలోకి ఎంటర్ అవ్వకుండా ఆపేశాడు. అయితే ఇజ్రాయేలీగా కోతవేటు దూరంలో ఉంది అని అనగా అక్కడి వరకు వెళ్ళిన తర్వాత మోషే అక్కడే నిర్యాణం చెందడం మనం చూస్తాం. సో ఈ దీని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి సంగతి ఏంటి అని అంటే, ఇజ్రాయేలీలు మొత్తం లక్షల మంది ఆ సిచ్యువేషన్ను చూస్తున్నారు, ఓకే మోషే వాడంతటికి కూడా ఇంత గతి పట్టింది, దేవుని మాట ఏదైతే చెప్పాడో మనం అలాగే చేయాలి, అలా కాకుండా మనకు నచ్చినట్టు చేస్తే మనకి శిక్ష తప్పదు, అంత పెద్ద మోషేనే దేవుడు వదిలిపెట్టలేదు, ఈరోజు మనకైనా అదే గతి పడుతుంది, రాబోయేటువంటి నాయకులు, న్యాయాధిపతులు కావచ్చు, రాజులు కావచ్చు, వీళ్ళందరూ ఇలాగే ఉండాలి అనేటువంటి లక్ష్యంతో దేవుడు ఈ పని చేశాడు అనేది ప్రతి ఒక్కరికి అక్కడ ఉన్నది తెలుసు. పైగా మోషేకి అప్పటికే దాదాపు 120 వయసు ఏమో ఉన్నట్టుంది, ఎగ్జాక్ట్గా నెంబర్ గుర్తులేదు. సో అప్పటికే ఏజ్ అయిపోయింది, ముసలి వ్యక్తి కూడా అయ్యాడు. సో ఈ కారణాలతో మోషే ఇజ్రాయెల్ దేశంలోకి వెళ్ళలేదు. దేవుడు స్పష్టంగా దాన్ని అంతా రాయించాడు, సంఖ్యాకాండం 20:7-12 వచనాల్లో చాలా స్పష్టంగా ఉంది అది. కాబట్టి దాని గురించి మళ్ళీ మనం నెగిటివ్గా ఆలోచించడానికి ఏం లేదు. అక్కడ దేవుడు ఇది చేయి అన్నాడు, చేయలేదు కాబట్టి దేవుడు
శిక్ష వేశాడు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి.